ప్రవచ్ కిచెన్ ఈ రోజు ప్రవచ్ కిచెన్ లో రాజమండ్రి స్పెషల్ అల్లం పకోడీ ఎలా చేయాలో చూద్దాము. ఇది దేవీస్ చౌక్ సర్కిల్ లోను అలాగే కోట్ గుమ్మంలోను చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయే పకోడీ. చాలా టేస్టీగా కాస్త అల్లం ఫ్లేవర్ ఇంకా కారం కారంగా ఉండే పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి అలాగే రుచికి తగ్గ ఉప్పు కాస్త పసుపు అల్లం ముక్కలు అలాగే కారంకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకుని పావు టీ స్పూన్ సోడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువగా మాత్రం వేసుకోకండి. దీంట్లోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బజ్జీ బ్యాటర్ కన్నా పచ్చగా కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువగా నీళ్లు వేసుకుంటే శనగపిండిలో లంప్స్ అన్నది ఉండిపోతుంది. అంతేకాకుండా ఎప్పుడు బజ్జీలు చేసుకున్న శనగపిండి అన్నది జల్లించింది తీసుకుంటే మనకి లంప్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఇలాగ బీట్ చేసుకుంటే పిండి అన్నది ఫ్లఫీగా అవుతుంది అన్నమాట. సో పకోడీలు అన్నది చాలా బాగా వస్తాయి. సో ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని పకోడీల్ని వేసుకోవాలి. అంతేకాకుండా బ్యాటర్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. బజ్జీ బ్యాటర్ కన్నా కాస్త పలచగా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా పలచినైనా ఇది సాఫ్ట్ పకోడీలాగా అయిపోతుంది. అల్లం పకోడీ అన్నది కాస్త గట్టి పకోడీ అండి. సో దాన్ని బట్టి చూసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఎన్ని పకోడీలు పడతాయో అన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టుకుని దీన్ని వేయించుకోవాలి. పకోడీ లోపల ఉడకడానికి టైం పడుతుంది కదా, ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకుంటే పకోడీ అనేది లోపల ఉడకకుండా పచ్చిపచ్చిగా ఉండిపోతుంది, పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది. అందుకే లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు వేయించుకున్న తర్వాత ఇవి క్రిస్పీగా కూడా వేయించేయకూడదు. సో కాస్త వేగిన తర్వాత తీసేసుకోవాలి. వేడిగా దీన్ని ఒక కప్ ఛాయ్తో సర్వ్ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లోకి ఉల్లిపాయలు కానీ కరివేపాకు కానీ ఇంకేం వేయకూడదండి, జస్ట్ ఇలాగే సర్వ్ చేసుకోవాలి. కావంటే కరివేపాకును వేయించుకుని పైన వేసుకోవచ్చు, కానీ పకోడీలోకి మాత్రం వేసుకోకూడదు. అంతే అండి, టేస్టీ టేస్టీ అల్లం పకోడీ రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్రవచ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.